క్లాసులు ఎగ్గొట్టేసి సినిమాలకు వెళ్తూ ఉండేవాళ్ళం. ఒకే ఒక్కడు మాత్రం సినిమాకి వచ్చేవాడు కాదండి, ఎందుకంటే డబ్బులు వేస్ట్ అనేవాడు, వాడే ఈ నరేష్ రావురి అండి. దానికోసం అందరం ప్లాన్ చేసి పని కట్టుకొని ప్రొడ్యూసర్ని చేసాం. జోక్స్ పార్ట్ అండి. యాక్చువల్గా కొంత డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగిస్తారో లేదో అని చాలామంది భయపడుతూ ఉంటారు, అంటే వీడి తిరిగిస్తాడో లేదో ఏంటో అనేది. కానీ కేవలం ఒక ఫ్రెండ్షిప్ కోసం తనకు తెలియని ఫీల్డ్లో కొన్ని కోట్ల రూపాయలు నా కోసం ఇన్వెస్ట్ చేశాడు నరేష్. ముఖ్యంగా ఈ సినిమాని నాకంటే కూడా తన కోసం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తను ఇన్వెస్ట్ చేసిన డబ్బుని సినిమా నేను చాలా బాగా తీసుకున్నాను, కాన్ఫిడెన్స్లో ఉన్నాను. బట్ బయటికి వెళ్ళే టైంలో ఓ మంచి సపోర్ట్ కావాలి అని ఎదురు చూస్తున్న టైంలో మాకు కొండంత అండగా నిలిచిన వ్యక్తి సాయి కొర్రపాటి గారు. ఈ సినిమాని చేర్చడంలో కొంతమంది చేశారండి, ఓంకార్ గారు. ఓంకార్ గారు అప్పటి నుంచి ప్రతి స్టేజ్లో, ప్రీ ప్రొడక్షన్లో, ప్రొడక్షన్లో, పోస్ట్ ప్రొడక్షన్లో, ఆల్మోస్ట్ ప్రతి స్టేజ్లో తన స్థాయి లిమిటేషన్స్ని వదిలేసి నార్మల్ పర్సన్ లాగా నాతో ఉండి సపోర్ట్ చేశారండి. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు లేకపోతే ఈ సినిమా ఇలా వచ్చేది కాదు. ఇప్పుడు ఎవరైతే సినిమా చూసి అప్రిషియేట్ చేస్తున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం సగం మీరే సార్. తర్వాత సాయి కొర్రపాటి గారికి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన వాటిలో మా పిఆర్ఓ వంశీ శేఖర్ అండ్ బాను గారు అండ్ బోయపాటి బ్రహ్మయ్య గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇక్కడికి వచ్చేది కాదండి, ఇంత గ్రాండ్గా ఈ ఆడియో జరుపుకునేది కాదు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడితే ఇదొక సరదాగా సాగిపోయే జర్నీ కదండి. ఒక అందమైన ఒక మన ఇప్పుడు ఒక హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నా లేదంటే ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక జర్నీ ప్లెజెంట్గా అనిపిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందరందరూ ఇంత స్మైలింగ్గా ఉన్నారంటే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఇంతే కోఆపరేటివ్గా చాలా ఫ్రెండ్లీగా వర్క్ చేశాం తేజు, అశ్విన్, స్నిగ్ధ అండ్ జగదీష్. వీళ్ళందరికీ ఈ సినిమా మంచి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్స్ విషయానికి వస్తే విక్కీ అండ్ సాయి కార్తిక్ గారు నేను చెప్పిన సిచ్యువేషన్స్కి పర్ఫెక్ట్ ట్యూన్స్ ఇచ్చారు. ఎక్కువ టార్చర్ పెట్టలేదు వాళ్ళని నేను, వాళ్ళు నన్ను ఎక్కువ టార్చర్ పెట్టలేదు, పర్ఫెక్ట్ ట్యూన్స్ ఇచ్చారు. మా ఈ చిన్న టీం అందరికీ ఓ పెద్ద సక్సెస్ రావాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. Wonderful, all the best to you. ee prayanam super successful ga sagalani korukuntu Jagdish wanted to say a few words. Hi andy, good evening to all. First ee avakasam maaku ichina director Rakesh Sasi and maaku eppudu support ga untu first nunchi ippudu varaku ee roju evening varaku maa vakshane untu maa Omkar gariki, so at the same time inka maa Sai Kurpati gariki, సో మా క్యాస్ట్ అండ్ గ్రూప్, ఇంకా అశ్విన్ గారు, నెక్స్ట్ తేజు, స్నిగ్ధ గారు, అట్లానే ఇంకా చాలా మంది అండి. సో ఇట్స్ ఐ గుడ్ సపోర్ట్ అంటే చేసిన ఫిల్మ్ అనమాట ఇది. సో అందరికీ నా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జత కలిసే టీమ్, ఆల్ ది బెస్ట్ టు యు, సక్సెస్ అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు కలిసే ఆడియో ఆన్ వేల్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు TV5 అండ్ ఆర్ మా మ్యూజిక్. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు స్వప్న పైరీస్ డిజైనర్ స్టూడియో అండ్ ఇలపంటి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గ్రూప్, జే మీడియా ఫ్యాక్టరీ, సరికొత్తగా వచ్చినటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, సినిమా ఈవెంట్స్లో పెద్ద సినిమాల దగ్గర నుంచి ప్రత్యేకమైన సినిమాల వరకు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, వెరీ ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, టైమ్ ఫర్ అ నెక్స్ట్ సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్. సాయి కార్తిక్ గారు స్వరపరిచినటువంటి సాంగ్, ఈ చిత్రానికి సాయి కార్తిక్ గారు చేసినటువంటి ఈ సాంగ్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీరు వినబోతున్నారు. సో లెట్ మీ వెల్కమ్ ఈ లాస్ట్ సాంగ్ పాడి వినిపించడానికి ఇద్దరు సింగర్స్, లవ్లీ సింగర్స్ మన ముందుకు రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ యంగ్ సాకేత్ అలాంగ్ విత్ నిఖిత ఆన్ టు ద స్టేజ్. ఈ పాటని రెహమాన్ గారు రచించారు. దిస్ ఇస్ ప్రేమ ఓ ప్రేమ. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. జత కలిసి టీం మొత్తానికి ఆల్ ద వెరీ బెస్ట్ తెలియచేసుకుంటూ
ఈ చిత్రానికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ జత కలిశారు అని ఇందాక ఝాన్సీ గారు చెప్పారు. అయితే ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్తోని ఈ ప్రాజెక్ట్కే నేను జత కలవడం చాలా ఆనందంగా ఉంది. విక్కీ కంపోజ్ చేసిన 3 సాంగ్స్ నా స్టూడియోలోని రికార్డ్ చేయడం, నేనే రికార్డ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ సాయి కార్తిక్ అన్న కంపోజ్ చేసిన ఈ సాంగ్ పాడడం చాలా ఆనందం. మీ అందరికోసం అందాల కథల కలిసి వెళ్ళవు వదిలి నన్నిరా. కన్నీటి కలలై కరిగి గుచ్చటి గురుతై మెలిగి ఉన్నావు ఎదలో నువ్విరా. తడి కన్నుల్లో నాను ఎదగాయంలో నాను ఎటు చూస్తూ ఉన్నాను ప్రియతమా. నా మౌనంలో నాను చూస్తున్నాను ప్రియతమా. ప్రేమా ప్రేమా అయిపోతున్నా దూరం. ప్రేమా ప్రేమా నాదేనంట వానేరం. ప్రేమా నవ్వించింది నువ్వే, నన్ను నవ్వించింది నువ్వే, నన్ను ఏడ్పించింది నువ్వే ప్రియతమా. నా స్వప్నంలో నా నువ్వే, అడి ఆశల్లో నా నువ్వే, నన్ను చంపేస్తుంది నువ్వే ప్రియతమా. ప్రేమా ఓ ప్రేమా అయిపోతున్నా దూరం. ప్రేమా ఓ ప్రేమా నాదేనేరం. ప్రేమా ఓ ప్రేమా నేను కలవడం శాపమా. మన సొలోని ఆశ నిజమే.
వండర్ఫుల్, బ్యూటిఫుల్. ఒక్క నిమిషం పాటు ఏదో లోకల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఊరికే వేల్ రికార్డ్స్ పేరుంటుందా, ఊరికే వారాహీజల్ అని చిత్రం పేరుంటుందా, ఏదో ఈ సినిమాలో లేకపోతే ఇలాంటి పేర్లు ఎందుకు ఉంటాయి గారు, కూర్చుని ఎందుకు ఉంటారు కదా, సత్తా ఏమిటో. ఈ ఐ థింక్ సాయి కార్తీక్, యూ హెవ్ డన్ రియల్ రియల్ మ్యాజిక్ విత్ ది సాంగ్, మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఎంత యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందో మనం తెరపైనే చూద్దాం. 2015 పట్టాసునామ సంవత్సరంతో హిట్ కొట్టిన సాయి కార్తిక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. టు క్లోజ్ దిస్ ఇయర్ 2015 మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ నంబర్ తోటి. ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ నంబర్ దట్ యూ హ్యావ్ గివెన్ ఫర్. వెల్కమ్ రెహమాన్ గారు. ముందు రెహమాన్ గారు మూడు పాటలు రాశారు కాబట్టి మీతో మాట్లాడదాం. హౌ వాస్ దిస్ జర్నీ ఫర్ యూ? కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి.